అది బాబు గారు చేయలేదుగా ఆలోచన, విజన్ ఉంటే కనుక. రెండవది వైజాగ్ నుంచి పరిపాలన లేదా పరిపాలన అనేటువంటిది వికేంద్రీకరణ. ఇది అమరావతిని చెడగొట్టడం అన్నటువంటి ఆస్పెక్ట్ ఎంత కరెక్టో, ఇక్కడ నుంచి డెవలప్మెంట్కి 50 నుంచి 50 ఏళ్ళు పడుతుంది ప్రాక్టికల్గా. హైదరాబాదే 70 ఏళ్ళు పట్టింది డెవలప్మెంట్కి, పోనీ 50 ఏళ్ళుకి పట్టింది కదా మినిమం ఒక రూపు రావడానికి. అది ఏంటి, ఒక మహానగరం కాబట్టి, అవును, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీ, సెటిల్డ్ సిటీ, అవును, కంప్లీట్ ఎస్టాబ్లిష్ కానటువంటి సిటీ అయితే ఇంకో 50 ఏళ్ళు పడుతుంది ఖచ్చితంగా. అదే వైజాగ్ అయితే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్డ్ సిటీ, 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో లాగేయగలం. ఇక్కడ దీన్ని ఈ కోణంలో నుంచి చూసేవాడికి ఆ రకంగా కనబడితే, ఆ కోణంలో చూసేటువంటి వాడికి ఆ రకంగా కనబడితే. అందుకని నేను ఇన్విజిలేటర్ బాగా చెప్తున్నాను, ఎవరికి ఎట్లా కావాలన్నటువంటి కోణంలో. ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇక్కడైతే బాగుంటుంది, రేట్లు పెరుగుతాయి, మనకు భూములు ఉంటాయి, భూములుగా లేవు కాబట్టి రేట్ల గురించి లేదు, రేట్లు ఉన్నటువంటి వాడి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. బట్ ప్రాక్టికల్గా 1 కోటి జనాభా ఇక్కడ నివసించేందుకు కావాలి అంటే బెదవాడ గుంటూరు కలపాలి. ఆ నోటి దగ్గరకు ఆ మొత్తం వచ్చిందని లాగేశారు, అక్కడ లాగింది చంద్రబాబు, తిడతంది జగన్. 29 గ్రామాలకు పరిమితం చేసింది రాజధాని బాబు, కానీ విజయవాడ గుంటూరుని కలపడానికి ట్రై చేసింది తను. అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అదే దాన్ని కొట్టే చేసుకొచ్చారు కాబట్టి అది ఎవరిని తిట్టాలి. కానీ ఇక్కడ ఇదే అంటే సక్సెస్ టైంలో కీలక పాయింట్ కూడా చర్చించుకోవాలేమో. రివర్స్ ట్రెండింగ్ పేరుతో మేము ఏదో సక్సెస్ సాధించేసామని మొదట్లో చెప్పుకొని ఎన్నో ముహూర్తాలు పెట్టుకున్న ఏపీ జీవనాడి పరిస్థితి ఏంటి పోలవరం? పోలవరం ఆటోమేటిక్గా దాంట్లో రివర్స్ ట్రెండింగ్ అనేది ఒక డ్రామా, అంటే చాలా మిగిలి చేసాం, కొన్ని కోట్లు మిగిలిపోయింది, 100 కోట్లు 500 కోట్లు మిగిలింది అన్న దగ్గర ఒక పెద్ద మోసం. పోలవరంలో జగన్ చేసింది ఒక పెద్ద మోసం. ఏంటి అంటే ఇంకోటి దాంట్లో రీజన్ కూడా బేసిక్గా చంద్రబాబు గారి టైంలో ముందైతే 14-16 వేల కోట్లు అప్పటికి దాని ఎస్టిమేషన్, 16.5 వేల కోట్లు దాన్ని ట్రాన్స్ట్రై రాయిపాటి వాళ్ళ దగ్గర నుంచి నవయుగాకి ఇచ్చారు. నవయుగాకి ఇచ్చినప్పుడు దాన్ని 14 వేల కోట్లకి తగ్గించి ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నామన్నారు నవయుగాకి, ట్రాన్స్ట్రైడ్కి అసలు ఏం చేతేసి అవ్వదు, మరి వాడికి అట్టిచ్చాడు రాజశేఖర్ రెడ్డి, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, ఏది ఆ టైంలో రాష్ట్ర విభజన టైంలో కన్విన్స్ చేయడానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్, అలాంటి వాళ్ళకి ఇచ్చారు. అదే బాబు గారు వచ్చి చూడండి విజన్తో తన సొంత పార్టీలోకి వచ్చినటువంటి రాయపాటిని కన్విన్స్ చేసి అది తీసుకెళ్ళి ఇచ్చాడు నవయోగాకి, ఇంత విజన్ అన్నారు. మరి నవయోగ ఎందుకు అట్లా 14 వేల కోట్లు అండి, 14 వేల కోట్లలో అప్పటికే వాస్తవంగా 2013లోనే చట్టం వచ్చింది, 3 times of compensation అని. కాంపెన్సేషన్ 3 times అంటే అప్పుడు కాంపెన్సేషన్ పోర్షన్ ఎంత, 14 వేల కోట్లలో 3 వేల కోట్లు, 3 వేల కోట్లకి 3 times ఎంత అవుతుంది, 9 వేల కోట్లు. కానీ ఎంత పెట్టారు ఆ తర్వాత కరెక్ట్గా 6 నెలలు తిరిగేటప్పుడు రివైజ్డ్ బడ్జెట్లో ముందేం 14 అని మార్చామన్నారు, ఏదో తీసుకెళ్ళి 55 వేల కోట్లు చేసేసారు. అది పచ్చి మోసం కదా. దాంట్లో కాంపెన్సేషన్ పార్టీ 33 వేల కోట్లు చేశారు, 3 వేల కోట్లు 33 వేల కోట్లు ఎట్లా అవుతుంది కాంపెన్సేషన్? ఇవాల్టిక్ కూడా దానికి సమాధానం, దాన్ని నరేంద్ర మోడీ రైట్ చేశాడు, అలాగే జగన్ రైట్ చేశాడు. చేసి ఏం చేశారు వీళ్ళు, దాన్ని హైలైట్ చేసిన వాళ్ళు, ఈయన పవర్లోకి వచ్చాక దాన్ని చెడ ఆపాడా, పైగా దాన్నే కొనసాగించమన్నాడు. ఆయన 20 వేల కోట్లు దాంట్లో మింగేయడానికి ప్రయత్నించాడని చెప్పిన ఈయన 1000 తగ్గించుకున్నాడు అనమాట అందులో. అది ఈయన 20 వేల కోట్లు 1000 తగ్గించుకుని 19 వేల కోట్లు తిన్నామనుకున్నాడా, లేదా ఆయన తినకపోయినా తిన్నామని రాయేశాడు ఈయన? ఇక్కడ అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ రోజున అగ్రిమెంట్ టైంలోనే క్లియర్గా చెప్పింది, పాత బకాయిలు ఇవ్వబడవు. ఏది కాంగ్రెస్ హయాంలో కట్టినప్పుడు 5000 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు అది ఇవ్వరు, ఆ రోజు నుండి ఇస్తారు. అప్పుడు 28 వేల కోట్లు ఎంత అవుతుందని లెక్క కట్టారు టోటల్గా. దాన్ని వీళ్ళు ఏం చేశారు, రకరకాల లెక్కలు తీసుకొచ్చారు. ఆ 28 ఇవ్వడానికి రెడీలో ఉంది వాళ్ళకి కూడా, ఇప్పటికే 11.5 వేల కోట్లు ఇచ్చేశారు, మిగతా తీయడానికి రెడీనే వీళ్ళు ఇట్ట కాకుండా మొత్తం ఇవ్వమంటారు. ఇప్పుడు అంచనాల ప్రకారం చూసుకుంటే ఆ బడ్జెట్ సరిపోదు. అదే అనేది ఓన్లీ R&R ప్యాకేజ్ దగ్గర మాత్రమే వస్తుంది ఆ గొడవ. R&R లోనే బాధితుల సంఖ్య 50 వేల నుంచి 1 లక్ష అయింది, పెరిగిపోయింది. ఆ దొంగలను ఎవరినో పట్టుకోవడం మానేసి, ఎలాగో దొంగే కదండి కన్ఫర్మ్ చేశాడు కదా మనం కూడా ఇద్దామండి అని ఆ పేరుతో మింగచ్చు. ఇక్కడ వాళ్ళు మింగుదాం అనుకుని కుదరలా, ఈయన మింగడానికి ప్లానింగ్ ఇందులో ప్రాక్టికల్ గా చెప్పాలండి. లేదు అప్పుడు చెప్పింది తప్పు అయితే కనుక తప్పు చెప్పినట్టే అయినా, ఇది ప్రాక్టికల్ థింగ్, అది ఆ సొల్యూషన్ లేదు. అయితే పని అయితే జరిగిపోతుంది, ఏది ఆపలేదు కదా పోలవరంలో.
ఈవెన్ కరోనా టైంలో కూడా కట్టారు కదా, ఇప్పుడు కడతా ఉన్నారు కదా ఆల్రెడీ. అదైతే వచ్చే ఏడాదికో ఏమో పూర్తి అనుకున్న టైంకి అయితే పూర్తి అవ్వట్లేదు, పూర్తి అయిపోతుంది అని. అదే అదే ఇప్పుడు వచ్చే ఏడాది వీళ్ళు చెప్పింది 2022 కదా, 22 ఎండింగ్ కి పూర్తి చేస్తారు, 22 ఎండింగ్ 23కు. నేనైతే 23 అనుకుంటున్నా, 23 ఎండింగ్ అయితే పూర్తి చేస్తారు. ఎందుకంటే బీజేపీకి కూడా చెప్పుకోవడానికి ఒక పెద్ద ఇష్యూ క్లియర్ చేస్తారు. ఇప్పుడు చూడండి, నిన్ననో మొన్ననో 5 వేసులు రావట్లేదు, ఈ మధ్యలో మేము పంపించామన్నారు. నిన్న షెకావత్ చెప్పాడు రాజ్యసభలో 4,500 కోట్లు ఈ ఏడాదిలో ఇచ్చామని, ఈ 5-6 నెలల్లో 4,900 కోట్లు అంత ఇచ్చామని చెప్పాడు. అంటే ఇక్కడ మనకి కథ జనాలు ఎదుర్కొండా ఒక మాట చెప్తున్నారు, జనాలు వెనకాలేదు.